వాదాలు వివాదాలు వీటిల్లో రెండు మూడు కోణాలు చూద్దాం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. అసలు విషయమేంటంటే, చాలేవోయ్ పెద్ద చెప్పొచ్చావు, పెద్ద నీకే అంత తెలిసినట్లు. మరి నాకు కాక నీకు తెలుసుకుంటున్నావా? ఏంటి గొంతులేస్తోంది? ఇద్దరూ ఇలా పోట్లాడుకుంటున్నారు. అసలు విషయం మరుగున పడింది. పోట్లాట తారాస్థాయినందుకుంది. ఇద్దరికీ పరిచయమున్న మూడో వ్యక్తి కల్పించుకుని, ఒరేయ్, నిజానికి మీరిద్దరు చెప్పేదానిలోనూ కొంత యథార్థముంది, ఎలాగో చెప్పనా అంటూ వివరించసాగాడు. వాళ్ళిద్దరూ వాదులాడుకుంటున్న అంశాన్నే మూడో వ్యక్తి నెమ్మదిగా విశదంగా చెప్పాడు. ఏం చెప్పాడు అనేదానికంటే ఎలా చెప్పాడు అనేది వాళ్ళిద్దరి మీద ప్రభావాన్ని కలిగించింది. మీరిద్దరూ కరెక్టే అని మొదలుపెట్టడంతో ఒక విధమైన సామరస్య వాతావరణాన్ని, మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను అన్న విశ్వాసాన్ని కలిగించాడు. ఆ తరువాత సంభాషణ సుగమమైంది. యుగయుగాలుగా ప్రచారంలో ఉన్న పౌరాణిక గాథల్లోనూ, జానపద కథల్లో కూడా ఈ విషయం చాలా చోట్ల ప్రస్తావించబడింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత కూడా ఉంది. విముఖతనీ వ్యతిరేకతనీ కూడా ఎదుటివారిని నొప్పించకుండా వ్యక్తపరచవచ్చు. కావలసిందల్లా కాస్త ఓర్పు, మరికొంత నేర్పు, సరైన మాటల వాడకం. చిన్న వివాదం రాగానే గొంతు పెద్దది చేసి నోరు చించుకుంటే ఎదటివాడిలో కూడా ఇట్టే ఆవేశం పెరిగిపోతుంది. అలా కాక, నువ్వు చెప్పిందంతా విన్నాను అయితే అని మొదలు పెడితే పరిష్కారానికి వేదిక సిద్ధమవుతోంది అన్న విషయం చెప్పకనే చెప్పినట్లవుతుంది. మరొక కోణం చూద్దాం. చాలా సందర్భాల్లో వివాదం ముదిరిపోవడానికి ఇంకొక కారణం, వ్యాధి ఒకచోట అయితే మందు ఇంకోచోట వేసినట్లు. ఎవరి గురించి బాధపడుతున్నామో అతనితో చర్చించడం బదులు అతన్ని వదిలేసి మిగతా అందరి దగ్గర ఆ విషయాన్ని చెప్పుకోవడం. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి అచ్చమైన చిరునామాగా విస్తరిస్తున్న అంతర్జాలంలోనూ ఇలాంటివి తరచూ గమనించవచ్చు. ఎక్కడో ఏదో ఫేస్బుక్ వాళ్ళలోనో పత్రికలోనో బ్లాగులోనో ఎవరో రాసింది ఒకళ్ళకి నచ్చదు, అది అభ్యంతరకరం అనిపిస్తుంది, దానిలో తప్పులేదు. సూటిగా వాళ్లని అడిగి సందేహ నివృత్తి చేసుకోవడానికి బదులు ఇలా చేయడానికి అన్ని సౌకర్యాలు ఉన్న కాలం కదా ఇది, ఇంకో చోట దీన్ని గురించి ఘాటుగా వ్రాస్తుంటారు. అది చూసి ఇంకొకరు తనకి వీలైన మరో చోట ఇంకేదో రాస్తారు. మధ్యలో ఇంకొకరు వచ్చి వివాదంలో ఇంకో కోణాన్ని లేవదీస్తారు. చెరువులో గుర్రపు డెక్కాకు పెరిగినట్లుగా ఈ చర్చలు పెరిగిపోతాయే తప్ప చాలా సందర్భాల్లో అసలు విషయం మరుగున పడిపోతుంది. వివాదానికి మూలమైన రచయితకి కొన్నిసార్లు ఈ విషయం తెలియకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరో కోణం, ఫలానా రచన నాకు నచ్చలేదు అనడంలో ఎవరికీ ఇబ్బంది లేదు. ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎక్కువ మందికి నచ్చిన రచన ఎక్కువ కాలం నిలుస్తుంది, లేదంటే కాలం రేపే ధూళిలో కలిసిపోతుంది. ఫలానా రచన పరమచెత్తగా ఉంది, ఆ రచయితకి బుద్ధుండే రాశాడా, ఇలాంటి వ్యాఖ్యల వల్ల వ్యక్తిగత అహంభావం తృప్తిపడడం తప్ప వేరే ఉపయోగం ఉంటుందా అనేది ఆలోచించాల్సిన విషయం. వ్యక్తిగత బంధాల్లో, అంతర్జాల పరిచయాల్లో కూడా పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, సంయమనం, ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే ఓపిక, ఇలాంటి నిర్మాణాత్మకమైన భావనలు సత్సంబంధాలను నిలుపుతాయి, పెంచుతాయి.